ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. దేవుడికి హారతి ఎందుకు ఇస్తాం, ఎందుకు ఇవ్వాలి అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. ఇది ఆరతి, అదే హారతి. ఈ హ అధికంగా వచ్చి చేరినటువంటిది. అంటే భగవంతునికి అలసట కలిగితే, అంటే దేనివల్ల కలిగింది ఆయనకి, మనం ఆయన ముఖం చూస్తే కలిగింది. మనం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు మన వంక ఆయన చూసినందుకు కలిగింది. అది తగ్గడానికి మంగళహారతి ఇస్తాం. అంటే స్వామికి శుభం కలగాలి అని చెప్పేటటువంటిది. ఏ శుభ సందర్భంలోనైనా హారతి ఇవ్వడం అన్నది మనకి ఒక సంప్రదాయంగా ఉంది. ఈ హారతిని కూడా ఎలా ఇస్తాం, ఇలా కుడివైపుకు తిప్పి ప్రదక్షిణంగా ఇట్లా తీస్తాం. ఎవరు ఇట్లా ఇవ్వరు హారతి, ఇట్లాగే కుడివైపుకి ప్రదక్షిణ దిశగానే ఇస్తారు. ఎందుకు ఇలా ఇస్తారు అంటే, ఏదైనా అలసట చికాకు కలిగినప్పుడు మనం దిష్టి తీస్తూ ఉంటాం కదండి, ఆ దిష్టి తీసేది కూడా ఇట్లాగే తీస్తాం కదా చేతిలో ఉప్పు పట్టుకుని. అంటే ఇలా తీసేటప్పుడు ఆ చుట్టుపక్కల ముఖ వర్చస్సులోనూ పరిసరాల్లోనూ శరీరపు దరిదాపుల్లోనూ వర్చస్సులో దాగి ఉండి దానిలో ప్రవేశించి సిద్ధంగా ఉన్న మాలిన్యాలన్నీ తీసేసేటటువంటి పద్ధతి. అందుకే ఇంట్లల్లో పెద్దవాళ్ళు ఉప్పుతోనే కాకుండా హారతిచ్చి కూడా దిష్టి తీస్తారు. దీపం వెలిగించి ఆ దీపంతో కూడా దిష్టి తీయడం అన్నది మనకి కనపడుతూ ఉంటుంది. అంటే ఉప్పుతోనే కాకుండా దీపంతో కూడా దిష్టి తీయడం, అలా తీసేటటువంటిది భగవంతుడికి సంబంధించి అలా తీయడం అన్నది మనకి హారతిలో ఉంది. ఇది ఎందుకు తీస్తారు అంటే, ఎర్రనీళ్ళు తీయడం కూడా ఉంది కదండి, దేవుడికి కూడా ఎర్రనీళ్ళు తీస్తారు. ఊరేగింపుగా మన ఇంటి ముందు వస్తూ ఉంటే హారతి ఇస్తారు. పళ్ళెంలో ఎర్రనీళ్ళు పసుపు సున్నం కలిపిన పారాణి నీళ్లతో కూడా ఇలా తిప్పడం ఉంది. ఈ హారతులు ఎన్ని రకాలు అంటే అబ్బో చెప్పడానికి చాలా ఉన్నాయి. దరిదాపుల్లో శాస్త్రం అంగీకరించినటువంటివి 27 రకాలు అని చెప్పి అథర్వణ వేదం చెప్తూ ఉంటుంది. అందులో మనకి తెలిసినటువంటిది ఏమిటి అంటే, దీపం వెలిగించి దీపంతో ఇచ్చే హారతి. అంటే నూనె కానీ, నువ్వుల నూనె కానీ, లేకపోతే ఆవు నెయ్యి కానీ వేసి వత్తి వేసి అది వెలిగించి ఇచ్చేటటువంటి హారతి. కర్పూరంతో ఇచ్చేటటువంటి హారతి. ఈ కర్పూరంతో ఇచ్చే హారతిలో ఒక ప్రత్యేకత ఉంది. కర్పూరానికి ఒక్కదానికే ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, అంటే మనం వాడుకునే వాటిల్లో ఉత్పతనం చెందడం ఉంది. ఉత్పతనం చెందడం అంటే ఘన పదార్థం నేరుగా వాయు పదార్థంగా మారిపోతుంది అగ్ని సంయోజనంతో, లేదా అగ్ని లేకపోతే కూడా మళ్ళీ ద్రవ పదార్థంగా మారదు. చూడండి, కర్పూరపు డబ్బాలో కర్పూరం వేసి మూత పెట్టి వదిలేస్తే కొద్ది రోజులకల్లా కర్పూరం ఉండదు. అందుకే ఏదైనా తెలియకుండా ఖర్చు అయిపోతే హారతి కర్పూరంలాగా హరించుకుపోయింది అంటూ ఉంటారు. అలా నన్ను నేను భగవంతుడికి సమర్పించుకుంటూ, ఇదిగో ఈ భౌతిక శరీరంతో ఇట్లా ఉన్నా, మధ్యలో అనేక స్థాయిలు చెందాల్సి ఉంటుంది, పొందాల్సి ఉంటుంది, అవేవి పొందకుండా నేరుగా జ్యోతిస్వరూపంగా నీలో ఐక్యం చేసుకోబాబు, ఇదిగో ఈ హారతి కర్పూరం ఎలా ఉందో నన్ను నేను నీకు ఆ విధంగా సమర్పించుకుంటున్నాను చెప్పడానికి సంకేతము అని చెప్తారు. ఇది హారతి. దీంతో ఇచ్చేటటువంటి, కర్పూరంతో ఇచ్చేటటువంటి హారతి. కర్పూరపు గాలి ఏదైతే ఉందో అది ఆహ్లాదం కలిగిస్తుంది. లోపల ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగిస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి కర్పూరపు బిళ్ళలు వాడితే కాలుష్యం పోతుందా అని నన్ను అడక్కండి. ఎందుకంటే అవన్నీ కర్పూరాన్ని మైనంతో వేసి బిళ్ళలుగా తయారు చేసినవి. అప్పుడు మైనాన్ని కాలుస్తున్నాం మనం, అందువల్ల కాలుష్యం తప్పట్ల. పూర్తి చక్కగా మిలమిల మెరుస్తూ చిన్న చిన్న పలుకుల్లాగా, పలుకులు కూడా కాదు, ఆవగింజ కన్నా సన్నగా గింజల్లాగా పేరుకుపోయి తెల్లగా మెరుస్తూ ఉండేటటువంటి కర్పూరం ఉందే, ఈ ఇది చేరనటు మైనం చేరనటువంటిది, దాని యొక్క లక్షణం సుమానే చెప్పింది. ఈ కర్పూర హారత కాక ఈ ఒత్తులతో ఇచ్చేటటువంటి హారతులు ఒక్క ఒత్తి వేసిన దగ్గర నుంచి, అంటే ఒక ప్రమిద దగ్గర నుండి పంచహారతులు, 5 అంటే 5 ప్రాణాలకు సంకేతంగా అలా మొదలు పెట్టుకుంటూ వెళ్ళే నక్షత్ర హారతి, అంటే 27 ప్రమిదలు ఒకదాంతో ఒకటి ఇలా చూస్తాను చూడండి మనం, అరలరలుగా అంతస్తులుగా ఉంటాయి, ఇవి నక్షత్ర హారతి. కుంభహారతి అంటే ఒక ఇంత కుంభంలాగా ఒక పాత్ర ఉండి ఆ పాత్రలో నుంచి ఒక్క ఒత్తి మాత్రమే పైకొచ్చి వెలుగుతూ ఉండేటటువంటిది. సాధారణంగా ఇది బ్రహ్మోత్సవాల్లో
స్వామివారికి ఊరేగింపు పూర్తయింది అని చెప్పేటప్పుడు ఇస్తూ ఉంటారు కుంభహారతి. ఇలా అనేక రకాలైన ఉన్నాయి. అది మరి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎన్ని రకాలు ఉన్నాయి అన్న అని గనక అడిగినట్టయితే వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఉదయమే నవనీత హారతి మొదలవుతుంది. ఇలా ఒక్కొక్క హారతి అవుతూ చిట్ట చివరికి రాత్రికి వెంగమాంబ గారు ప్రారంభించినటువంటి ముత్యాల హారతితో పూర్తవుతుంది. ఏదో ముత్యాల హారతి, పగడాల హారతి, రత్నాల హారతి ఇలాంటి పదాలన్నీ వాడతారు. వీటిల్లో హారతిలో ఉండేటటువంటి ఒత్తులు, అందులో వేసేటటువంటి తైలంలో తేడా ఉండదు. ఆ పళ్ళెంలోనూ అందులో పెట్టినటువంటి అమరికల్లోనూ తేడా ఉంటుంది. ఆ ముత్యాల హారతి ఇచ్చేటప్పుడు ముత్యాలతో రోజుకు ఒక అవతారం చొప్పున పళ్ళెంలో ఆవిడ చక్కగా ముత్యాలతో తయారు చేసేదిట, అంటే ముత్యాలు పేర్చి మత్స్యావతారం నుంచి కల్కి అవతారం దాకా ఏదో ఒకటి అలా అవతార రూపంలో ముత్యాలు పేర్చి దాని మధ్యలో చక్కని దీపం వెలిగించి స్వామివారికి హారతి ఇచ్చేదిట వెంకమాంబ. ఇట్లా రకరకాలైనటువంటి హారతులు ఉన్నాయి. ఏవైనా హారతి అన్నది భగవంతుడికి చేసేటటువంటి సేవల్లో చాలా ప్రధానమైనది. ఒకవేళ మైనంతో లేని హారతి కర్పూరం దొరక్కపోతే ఒత్తివేసి హారతి ఇవ్వండి. మైనం చాలా ప్రమాదకరం. దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులు చాలామందికి అనేక రకాలైనటువంటి వ్యాధులు, భయంకరమైనటువంటి వ్యాధులు రావడానికి ఈ మైనంతో కూడిన కర్పూరము, అలాగే రసాయనాలతో కూడినటువంటి అగరువత్తులు వెలిగించటమే కారణమని చెప్పి పరిశోధనలు చెప్తున్నాయి. భగవంతుడి దగ్గర ఉండే అర్చకులకి ఇబ్బంది కలిగించకుండా అనుకూలమైనటువంటి వాటితోనే హారతులు, ధూపాలు ఇద్దాం. స్వస్తి.